హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ బుజ్జి. ఈరోజు వీడియో హెయిర్కి సంబంధించినటువంటి ఒక మంచి రెమెడీ అండి. ఇందుకు కావలసిన ఇంగ్రీడియంట్స్, హెయిర్ సాఫ్ట్నెస్కి చాలా బాగా యూజ్ అవుతుంది, కోకోనట్ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్, బాదామి ఆయిల్ ఉంటుంది కదా అది, నెక్స్ట్ కాస్టర్ ఆయిల్. కాస్టర్ ఆయిల్ అంటే ఆముదం. ఆముదము చాలా బాగా హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్ కూడా చాలా బాగా హెయిర్ సాఫ్ట్నెస్కి యూజ్ అవుతుంది. చూడండి, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కోకోనట్ ఆయిల్ అండ్ నెక్స్ట్ కాస్టర్ ఆయిల్ ఆముదం అండ్ నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాము. ఇందులో అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆల్మండ్ ఆయిల్, హెయిర్ సాఫ్ట్నెస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ రఫ్గా ఉన్నప్పుడు ఈ విధంగా మనం చేసుకొని అప్లై చేసుకుంటే హెయిర్ చాలా సాఫ్ట్ అవుతుంది. చూడండి, ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేయండి. బాగా ఆయిల్స్ అన్నీ మిక్స్ అయిపోయాయి, రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు హెయిర్స్ చాలా రఫ్గా ఉన్నాయి. స్ప్లిట్ సెన్స్ కూడా ఉంటాయి కదా చాలామందికి, అలాంటి వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బిఫోర్ హెయిర్ బాత్ ఒక హాఫ్ అన్ అవర్ మనము ఈ ఆయిల్ని అప్లై చేసి తర్వాత హెయిర్ బాత్ చేయండి. హెయిర్ చాలా సాఫ్ట్గా వస్తుంది, షైనింగ్ కూడా ఉంటుంది హెయిర్. చూడండి, ఈ ఆయిల్ని ఇప్పుడు హెయిర్కి అప్లై చేస్తున్నాము. బాగా ఆయిల్తో మసాజ్ చేసుకుంటూ అప్లై చేయండి. హెయిర్ ఎండ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా బాగా ఆయిల్ని పట్టించండి. చాలా మంచిగా యూజ్ అవుతుంది ఈ రెమెడీ, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ అండ్ హెయిర్ టిప్స్ కోసము ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.